పురుషులు బివేర్ జాగ్రత్తగా ఉండండి మీ పైన మీ భార్య కాదు మీ భార్య నీరు కూడా కన్నే సుంచుతది ఈ మాటని ప్రూఫ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేబుకా పిక్సెల్ లెట్స్ వెల్కమ్ దెం నమస్కారం సార్ నమస్కారం మేడం భరించే వాడే భర్త అంటారు అప్పుడు నాకు అర్థం కాల నా భార్య పెట్టే టార్చర్ భరిస్తున్నప్పుడు అర్థమైంది సార్ నిజంగా భరించే వాడే భర్త ఎక్కడ భరిస్తున్నారా మిమ్మల్ని భరించేది మేము కదా సార్ చెప్పడం మర్చిపోయా ఈ రోజే మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది కానీ కొట్టింది ఎవరు అనుకుంటున్నారా నా భార్య నీడ సార్ అది పుట్టింటికి వెళ్తూ నా కాపలాగా దీన్ని పెట్టెళ్ళింది సార్ ఏంట్రా చాడీ చెప్తున్నావేంటి నన్ను కూడా చెప్పమంటావా రాత్రి పదైతే గదిలోకి రారా అంటే నువ్వు చెప్పే సాకులు నన్ను కూడా చెప్పమంటావా నువ్వు చెప్పమంటావా పెళ్ళం కొడితే అర్థం ఉంటుంది పెళ్ళ నీడ కూడా కొడితే దరిద్రంగా ఉంటుంది మేడం ఏ భార్యకైనా మొగుడు మీద ఆప్యాయత అంతరాలు ఉంటాయి కన్నా భార్యకి అనుమానాలు ఉన్నాయి మేడం అందుకే ఇలా నీడని సెక్యూరిటీగా పెట్టింది ఈ రోజు నుంచి నువ్వు చేసే ప్రతి పనిని అబ్జర్వేషన్ లో పెడతా నేను నన్ను ఒక గంట సేపు అబ్జర్వ్ చేస్తే మన ఇంట్లో ఉన్న శ్రీరామచంద్రుడు ఫోటో తీసి నా ఫోటో పెడతావు తెలుసా అబ్బో అలాగేనయ్యా అలాగే నేను కూడా చూస్తాను కదా నువ్వు ఎంత శ్రీరామచంద్రుడు బాబు ఇలా అయితే కుదరదు నేను నా పిల్లలతో మాట్లాడను ఆఫ్టర్ ఆల్ దాన్ని నీడవు నీతో ఎందుకు మాట్లాడతా నేను ఆఫ్టర్ ఆల్ అంటున్నావేంట్రా ఆఫ్టర్ ఆల్ అంటున్నావేంటి మాట్లాడుతురా అవసరం వచ్చిన మాట్లాడుతు పేపర్ చదువుకుంటా భలే ఊపుతుంది ఏంటి భలే ఊడుస్తుంది అంటున్నా అంతే నిజంగా మా ఇంట్లో ఉండాల్సిన పని మనిషివే నువ్వు ఒక ఓనర్ అమ్మ ఇంట్లో లేదని తెలిసినా కూడా ఎంత పద్ధతిగా తన పని తను చేసుకుంటుందో అయ్యగారు అమ్మగారికి టీ ఇవ్వమంటారా అమ్మగారు ఎక్కడ ఉన్నారు పుట్టింటికి ఎప్పుడు వెళ్ళిపోయారు అమ్మగారు లేరు అమ్మగారు ఉన్నప్పుడేమో రారా అనేవాడు ఇప్పుడు అమ్మగారు లేరు కదా పప్పు అంటున్నావు ఎప్పుడు నుంచి సాగుతుందిరా ఈ వేషం ఎప్పుడు నుంచి సాగుతుందిరా ఈ వేషం లేరా అప్పుడే నేను పళ్ళు నుంచి తీసేరా 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 అంటే ఇంటి పని బాగా చేస్తుంది ఇంటి పని బాగా చేస్తుంది అంటే నేను ఇంట్లో పని బాగా చేస్తుంది అనుకున్నా నీ ఇంట్లో పని అనుకోలేదు నీ ఇంట్లో పని అనుకోలేదు తీసేయాలి పళ్ళు తీసే కార్తీక్ ఏం చేస్తున్నావు నువ్వు నన్ను అర్పిస్తావు అంటే నువ్వు అరుస్తున్నావు ఏంటి కార్తీక్ చూసా అందుకే గుర్తొచ్చారు కామెడీ చేయక కార్తీక్ ఇంట్లో అమ్మగారు లేరు కదా ఈ రోజు నాకు జ్వరం వస్తుంది పనికిరాని అందరికి ఫోన్ చేసి చెప్పానా ఇంకా జ్వరం రాలే కదా నువ్వు తెప్పిస్తావు కదా తెప్పించు నేను ఇటు మాట్లాడుతూ నువ్వు అటు మాట్లాడతావు ఏంటి నేను ఆలోచించుకుంటున్నా నా మీద అరుస్తున్నాడేంటి ఇక్కడ ఉంటే ఇంకేమేమో బయటపడలా ఉన్నాయి ఆఫీస్ కి వెళ్తా నేను కూడా వస్తా నువ్వు ఎక్కడికి ఆఫీస్ కి ఎందుకు నువ్వెందుకు నేను డ్యూటీ చేయడానికి నా డ్యూటీ నేను చేయడానికి ఇదిగో ఇది ఆఫీస్ ఇల్లు కాదు ఇక్కడ డీసెన్సీగా ఉండాలి దూరంగా నిల్చోం అబ్బో అలాగే అవును వీడేవాడు మా ఆఫీస్ ఎండి మా బాసు నువ్వే లఫుట్లా అనుకుంటే నీకన్నా పెద్ద లఫుట్లా ఉన్నాడు సెక్రటరీ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ బాగుంటది గుడ్ మార్నింగ్ చెప్పు సెక్రటరీ ఈ రోజు మన టైం టేబుల్స్ ఏంటి ఫైల్ మీద సంతకం చేయాలి ఇంట్లో యథావేశాలు వేసినా ఆఫీస్ లోనే కొద్ది సక్రంగా పనిచేస్తున్నాడు ఏ ఫైల్ నా ఫైలే సార్ పెండింగ్ పెట్టి చాలా రోజులు అవుతుంది దాని ఫైల్ అనే ఫైండింగ్ లో పెట్టావు ఇంతవరకు నా ఫైల్ ఓపెనే చేయలేదు కదరా తగ్గటానికి నేను ఉన్నాను కదా బాగా టెన్షన్ లో ఉన్నారనుకో మీకు ఇష్టమైన గేమ్ ఆడండి ఈ టెన్షన్ అంతా పోతుంది కొంచెం చక్కగా కొట్టేసేది మీకు ఇష్టమైన గేమ్ కదా దాన్ని పంపించేస్తే
పిల్లని చేతిలో చచ్చానంటే అర్థం ఉంటది, పిల్లని నీడ చేతిలో చచ్చానంటే ఎవరికి అర్థం కూడా కాదే. చేస్తున్నావు ఏంటి రోయ్, చూడడానికి ఇంతున్నావు, నీలో ఎన్ని కుట్రలు ఉన్నాయరా? నీ భార్య ఊరెళ్తుంది, బ్యాంకాక్ వెళ్ళి 5 రోజులు ఎంజాయ్ చేద్దామన్నావు కదా, టికెట్లు బుక్ చేసా, ఇంకా అక్కడికి వెళ్ళి మన ఇప్పుడు ఫ్లైట్ టికెట్ ఎవరు బుక్ చేయమండి, అవసరం లేదు, వెళ్ళు హోటల్కెళ్ళు వెళ్ళు. నువ్వు ఎప్పుడు ఎత్తుంటో అర్థం కాదురా, నీకు దండం పెడతా. బజారీ తీసుకుపోరంటే చేత కాదు గానీ, బ్యాంక్ అది తీసుకుపోయి సరసాలు ఆడతావా? ఎలా తప్పించుకోవాలి దీంతో? నువ్వు ఎందుకు వచ్చావురా? వెళ్ళు. సార్ మీ ఆవిడ చంపమని 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఇప్పుడు వెళ్ళమంటే ఎట్లా? ఇప్పుడు చంపాలంటే మీ పెద్ద భార్యను చంపనా, చిన్న భార్యను చంపనా? అంటే నేను సెకండ్ సెటప్ నేను సెకండ్ సెటప్ నా నీ అబ్బారే వామో నా వల్ల కావట్లేదు. ఏంటా ఫోన్ ఎందుకు లోపల పెడుతున్నావు? హలో సార్, నేను కాశ్మీరాని, మీ ఆవిడ్ని చేత పడి చేసి చంపమన్నారుగా. ఈ రోజు గురువారం అమావాస్య, ఈ రోజు పని మొదలు పెట్టేస్తాను సార్. సార్ 6 నెలల క్రితం జరిగినట్టు మిస్టేక్స్ ఏవి జరగవు సార్, ఈసారి పక్కాగా చంపేద్దాం. అమ్మో అమ్మో ఎన్నెన్ని ప్లాన్ చేసావు, మీ టెన్షన్స్ తగ్గాయా? అదేంటి ప్రయదానులు అంటేస్తున్నారు? మీకు నాకు సంబంధం ఏం లేదు, మీకు నాకు సంబంధం లేనప్పుడు కడుపులో పెరిగే ఈ బిడ్డ ఎవరు? దాని కడుపులో కాయగలిచేదా? మరి ఇన్నోరు కాపురం చేస్తాను, నా కడుపులో కాయగలేదేరా? ఎందుకురా, నేను నీకేం చేశాడు రా, నీకేం చేశాడు రా? అందరి పిల్లలకి ఇలాంటి ఒక ఆప్షన్ ఉంటే ఎంత బాగుంటుందో కదా, సూపర్. సేఫ్టీగా తన నీడని పెట్టేసి వెళ్ళచ్చు, బాగుంది. నమస్కారం సార్. ఓకే, మా ఫోటో తీసుకోవా సార్? నేను డైరెక్టర్ సార్. డైరెక్టర్ ఫోటో తెక్కకూడదా? అంత బలిసిందా నీకు? సార్ తెచ్చుకో, ఫోటో తీసుకో. సినిమా పేరేంటి అసలు? సినిమా పేరు కూడా మర్చిపోయారా సార్? ఏంటి? అబ్బా పడిపోయింది. అబ్బా పడిపోయిందా? పడిపోయిందా సార్. ఫస్ట్ సీన్ ఏంటంటే మీ అమ్మ చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతుంట సార్. అప్పుడు మీ ఊరు పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, అమ్మ చావు బతుకుల మధ్య నుండి 10 లక్షలు ఇవ్వు అని కాళ్ళ మీద పడి ప్రాధాయపడాలి. యాక్షన్! అమ్మ గొడ్లో వాళ్ళ 10 లక్షలు ఇస్తే పట్టుకెళ్ళిపోతా, 10 లక్షలు ఇస్తే పట్టుకెళ్ళిపోతా. అరే 2 కలర్స్ ఏమో తక్కువ ఉన్నాయే, సరే లోపలికి వెళ్ళి తీసుకొని వస్తా. ఇదేంటి ఇంత బాగా ముగ్గేసింది?
నా ముగ్గు కనబడాలంటే దాని ముగ్గు ఉండకూడదు. చూసావా? చూసినా మూసుకొని ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, చీపిడితో ఉడిస్తే దాని ముగ్గు పాయ. నేను వచ్చాను, పరిగెత్తుకుంటూ వచ్చాను. అబ్బా నువ్వు పరిగెత్తుకుంటే మేము పాక్కుంటూ వచ్చాము. అయిపో. అందరి సైడ్ అయిపోయారు.